మా రాజుగాడు ఎప్పుడు అంటూ ఉంటాడు, ఒరే నీకు ఒక్క అబద్ధం ఆడటం కూడా రాదు, నువ్వు ఒట్టి అమాయకుడివి అని. ఆడేశానండి, అబద్ధం ఆడేశాను. నేను అబద్ధాలు ఎందుకు ఆడను తెలుసా అండి? మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడండి, ఒరే అబద్ధాలు చెప్తే ఎదుటోళ్ళు ముందు తలెత్తుకొని తిరగలేవు అని. కానీ అదేంటో, మీతో అన్నబద్ధాలు చెప్పినా కూడా మీ ముందు నవ్వుతూ తిరిగేసేవాడిని. ఏ విషయంలో మాత్రం మా నాన్నే తప్పులేండి. బహుశా మనకేం చెప్పాలో తెలిసినా కూడా ఎలా చెప్పాలో తెలియట్లేదంటే ప్రేమిస్తున్నావునే కదా అర్థం. అవునండి, ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అవునండి, వాడు మీ ముందు చేసిన ప్రయత్నాలు అబద్ధాలు కావచ్చు, కానీ మీ మీద ప్రేమ మాత్రం నిజమే. అరే నువ్వు మళ్ళీ 2 ఎకరాలు. ఏయ్ ఆగు, ఇది మాత్రం 2 ఎకరాల గురించి కాదురా, మీ ఇద్దరిని కలపడం కోసం. వాడి ప్రేమ మీకు అర్థం కాకపోతే వాడు చేసినవన్నీ మోసాలాగే కనిపిస్తాయి. కానీ అదే మీకు అర్థమైన రోజు వద్దులేండి, అలాంటి వాడు మీకు చెప్పని వస్తుంది. చంటి తెలియదుగా చీకటిలో విలువ.
నీడలలో వేదనని దాచిన ఆచలువా, రగిలే ఎదలో చితిలో మిగిల స్మృతిలో, నాకే నేను ఏమీ కాలేకున్న గడవని కథలు నాలో నేను లేక చంటి గారు చెప్పండి. చంటి ఎవడే? నేనే మీ పెద్దమ్మని. చంటి ఎవడు? పెద్దమ్మ నువ్వా? నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది? హలో, హలో, హలో జ్యోతి. చెప్పవే. మాట్లాడొచ్చా? ఏంటి చెప్పు. ఫ్రీగానే ఉన్నావా? ఆ చెప్పవే, పర్వాలేదు. అది చంటి అని ఒక అబ్బాయి. Thank you.
హలో. హాయ్రా. చెప్పరా వినయ్. అప్పగారు ఏమంటున్నారా? తను ఒప్పుకుంటుందో లేదో అన్న భయం కన్నా నేను చేసిన పనులు తలుచుకుంటేనే తన దృష్టిలో మోసగాళ్ళ ఉంటానేమో అని భయంగా ఉందిరా. అయినా నువ్వేంట్రా అలా మాట్లాడేశావు? అలా మాట్లాడడం నా గొప్పతనం కాదురా. అలా మాట్లాడేలా చేసిన నీ ప్రేమ గొప్పది. అయినా అమ్మాయికి నీ ప్రేమ అర్థం కాదని నువ్వు భయపడకరా. ఎందుకంటే జనాలకు డబ్బులు ఇచ్చి వడ్డీల మీద బతికేవాణిరా. అలాంటిది నాకే నీ ప్రేమ అర్థమైంది. తను మంచి అమ్మాయిరా, అర్థం చేసుకుంటుందిలే. ఒరే, తన గురించి నా ప్రేమ గురించి ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నీ గురించి నీ స్నేహం గురించి మాత్రం మా ఊర్లో అందరితో చెప్తానురా. ఇప్పుడేం చేయను? అప్పు, పట్నం వాడు ప్రేమని చెప్తాడే, కానీ పల్లెటూరి వాడు ప్రేమను చూపిస్తాడు. అంతెందుకు? వాళ్ళ కోపంలో కూడా ప్రేమే ఉంటుంది. నువ్వింకేం ఆలోచించకు. అంతకన్నా మంచోడు ఇంకెక్కడ దొరకడే. ఓకే చెప్పే. థ్యాంక్స్. ఏ పర్లేదే, ఆల్ ది బెస్ట్. రే రే, అప్పుగారు ఫోన్ చేస్తున్నారు, నీకు తర్వాత చేస్తాను. సరేరా, ఆల్ ది బెస్ట్. హలో అప్పుగారు, చెప్పండి. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? కలుద్దామండి. నన్ను ఎక్కడ రమ్మంటారు? నేనే మీ దగ్గరికి వస్తాను. అవునా? అలాగేనండి. సరే, బాయ్. పెదవుల్లోగా చే చిత్రానీవే, ఒట్టు